మబ్బులల్లా వెలుగుతున్న సూర్యుడతడు పావి దక్కన్ ధరణి కాసే తమ్ములున్న సామి అతడు తండ్రి లక్ష్యం తలకు ఎత్తి తరలిన రాష్ట్రం కాసే తమ్మున్నోడు వచ్చాడు వచ్చాడు ఒక లీడరు పక్కన రాష్ట్రం కాసే తమ్మున్నోడు గుణమేమో పసిబాలుడు రణరాజా నీతిజ్ఞుడు భరతులకు శ్రీరాముడు శిశుపాలు మార్చాడు
ड्रोन दयचे दिन మన నాయకుడు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంన చెట్టు నాటు కార్యక్రమం పెద్ద ఎత్తున జరగడం జరుగుతుంది. వారికి అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో అందరూ సక్సెస్ అయితే గనుక చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది పిల్లలు ఇంతమంది లీడర్ అంతా వచ్చింది కనుక అందరూ కూడా పెద్ద ఎత్తున చెట్లు నాటడం కార్యక్రమం పెట్టింది. ఈ ప్రాంతంలో మరి 1000 చెట్లు పెట్టడం జరిగింది. వేరే ప్రాంతంలో కూడా అన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టు చూస్తున్నాం. ఇక్కడ ఉంచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పిల్లలకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా మంచి ఉద్దేశంతో రేపటి నుంచి అన్ని కార్యక్రమాలు కూడా చెట్లు నాట కార్యక్రమం జరగాల్సిన అవసరం ఉంది. కనుక కేటీఆర్ని మన మనసులో తీసుకొని ఆయన జన్మదినం నాడు చెట్లు నాట కార్యక్రమం పెట్టడం జరిగింది. కనుక వేరే కార్యక్రమాలు చేయొద్దు అన్నాడు, ఫోటో కూడా పెట్టొద్దు అన్నాడు. కనుక చాలా సంతోషంగా ఆయన జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కనుక ఇంతమంది రావడం జరుగుతుంది వచ్చింది కనుక చాలా సంతోషంగా ఉందని చెప్పి మనం చేస్తూ అందరం కూడా చెట్లు నాట కార్యక్రమం మన వికారాబాద్లో చెట్లు నాటితేనే వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక, లేకపోతే వర్షాలు రాకపోతే ఇంకా వేరే సోర్సులు లేవు కనుక అందరు కూడా మంచి మనసుతోనే అందరు ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటి మంచి అభివృద్ధి చేసే తీసుకురావాలని చెప్పి మనం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. తండ్రికి తగ్గ తనయుడిగా తెలంగాణని ఐటీ రంగంలో పరిశ్రమల తీసుకురావడంలో, అదేవిధంగా తెలంగాణ యువతకి ఈరోజు మార్గనిర్దేశకుడిగా ఉన్నటువంటి యువతరం నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చెట్లు పెట్టడమే కాదు చెట్లను రక్షించడం కూడా పెట్టిన వారి బాధ్యతని చెప్పేసి, గత సంవత్సరం మేము అనంతగిరి అడవిలో కేటీఆర్ ఆకారంలో చెట్లు పెట్టడం జరిగింది. అవిటిని నీళ్లు పోసి మొత్తం కూడా 99% కూడా బతికించడం జరిగింది. ఆ బతికించినటువంటి చెట్లని ఆ మొక్కలకి ఈరోజు సంవత్సరం పూర్తయింది కాబట్టి ఆ మొక్కలకు, అదేవిధంగా మా నేతకు కేటీఆర్ గారికి జన్మదినాన్ని కార్యక్రమం సంబంధం కేక్ కటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా స్ఫూర్తి తీసుకొని 1000 చెట్లను కూడా ఈరోజు నాటడం జరిగింది. ఈ 1000 చెట్లను కూడా రక్షిస్తామని చెప్తున్నాం. మేము ఈరోజు మా నేత కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే, ఈరోజు హోల్డింగ్లు పెట్టడం కానీ ఫ్లెక్సీలు పెట్టడం కానీ ఈరోజు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కాకుండా ప్రజలకు సమాజానికి అవసరపడేటటువంటి కార్యక్రమాలు చేయండి అన్నారు. ఈరోజు చెట్టు ఏ విధైతే మొక్క పెట్టిన తర్వాత ఎదిగి సమాజానికి, ప్రజలకు, ఈ ప్రకృతికి మంచి చేస్తుందో, కేటీఆర్ గారు కూడా ఈరోజు ఎదిగినా కానీ ఒదిగిన నాయకునిగా ఆయన సమాజ శ్రేయస్సు కోసమే కష్టపడి ఈరోజు పనిచేస్తారు కాబట్టి మా కేటీఆర్ గారు ఇంకా 100 సంవత్సరాలు ఆయన ఈ సమాజానికి, ఈ తెలంగాణ రాష్ట్రానికి, రేపు భవిష్యత్ భారతదేశానికి గొప్ప నాయకునిగా అవతరిస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తిత్వం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, చెట్లు నాటడమే కాదు చెట్లను రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో నామాత్రంగా చెట్లు పెట్టడం పోవడం కాకుండా చెట్లను రక్షించడంగా మాకు ఏదైతే కేటీఆర్ గారు పిలిపించారో ఆ పిలుపు మేరకు ఈరోజు మేము ఆడ బర్త్డే చేసినామంటే అందరికీ స్ఫూర్తి ఇవ్వాలి. చెట్లని రక్షించడం అంటే 99% చెట్లను రక్షించడం కాబట్టి ఈరోజు ఆడ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగినాం. అదేవిధంగా మేము అందరికీ తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకు, యువతకి అందరు కూడా పిలుపునిస్తున్నాం. విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థులకు కూడా ఈరోజు రేపటి భవిష్యత్తు కోసం మన మొక్కలు నాటాలని కేసీఆర్ గారు అడితార కార్యక్రమం తీసుకున్నారు. ఇది మా నేత పుట్టినరోజు సందర్భంగా దాన్ని ఇన్స్పిరేషన్గా అందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. వర్షాకాలం ఉన్న రోజు కూడా మొత్తం కూడా చెట్లు నాటే కార్యక్రమం తీసుకుంటామని చెప్పేసి ఈ అనంతగిరి అడవులు మొత్తం కూడా కొంత ప్రాంతంలో కబ్జా గురై మొత్తం కూడా చెట్లను కూడా నరికేసినటువంటి పరిస్థితి ఉండే గతంలో ఈరోజు అట్లాంటి ప్రాంతాలను ఎన్నుకొని ఈరోజు చెట్లు నాటడం జరుగుతుంది. మొత్తం కూడా 2-3 సంవత్సరాల్లో మొత్తం అనంతగిరి మొత్తం కూడా హరితవనంగా అయ్యే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. జై.
మేనేజర్ ఇక్కడ చూసి అక్కడ అనుకుంటారు जनम कोसम नडुवंटू ఐటీ శాఖను చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో అలుపులేని నాయకుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని సుపరిపాలన సాగించినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయులు శ్రీ కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గ కేంద్రంలో అనంతగిరి హిల్స్ లో ఈ రోజు మన గౌరవ శాస్త్రసభ్యులు శ్రీ సంజీవరావు సార్ గారు అలాగే రాష్ట్ర నాయకులు శోభా పటేల్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమం సుమారుగా ఇక్కడ 1000 మొక్కలు నాటడం జరుగుతుంది అలాగే మరియు ఇంకా ఇతర ప్రాంతాల్లో 1000 2000 మొక్కలు నాటడం జరుగుతుంది గత సంవత్సరం నాటిన మొక్కలకు కూడా ఈ రోజు అంటే గత సంవత్సరం నాటిన మొక్కలు పెరిగి పెద్దయినా వాటి కూడా బర్త్డే చేస్తాం వీటితో పాటు కాబట్టి తెలంగాణ రాష్ట్రం సుపర్ణంగా ఉన్నందుకు వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాం జై తెలంగాణ జై కేటీఆర్ జై सर सर को आगे सर सर सर्पज
మట్టి తొప్పు ఇట్లా చూసేయండి గట్లనుండి గుంజా గట్లనుండి సార్ అక్కడ చూడండి సార్ సార్ అక్కడ చూడండి అరే నువ్వు రావాలి ముందుగా ఫోను పెద్దలు రామచంద్ర రెడ్డి గారు మరియు శంకరన్న గారు కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి విఆర్ఓస్ పంచాయత్ సెక్రటరీస్ మరియు ఉపాధి హామీ ఏపీఓ సురేష్ గారు రెడ్డి సార్ కూర్చో గ్రామస్తులు పెద్దలందరికీ కూడా సీనియర్ కూడా చాలా శ్రద్ధ చేసుకొని మా ఎఫ్ఏ గారు కూడా రాజయ్య కూడా చాలా శ్రద్ధ చేసుకుని మూడు రోజుల కొల్లి మా సెక్రటరీ మేడం గారు ఎప్పటికీ నాకు మండలం పట్టుకొని మీరు ఇక్కడనే ఉండాలి మీకు ఖచ్చితంగా ఒక లెటర్ రాసుకొని మీరు ఇక్కడ చెట్లు పెట్టాలని చాలా ఫోర్స్ చేసింది కాబట్టి ఆమెతోటి మా గ్రామంలో సహకారంతో మా ముస్లిం సోదరులతోటి మా గ్రామ పెద్దలతో అందరితోటి కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు మీ అందరికీ వచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మేము ఇక ఉద్దేశం ఏంటంటే వేరే కొన్ని సమస్యలు మాట్లాడవలసి వచ్చింది. సార్ ఎమ్మెల్యే సార్ గారు మీరు చాలా సీరియస్ తీసుకోవాలి. బస్ గురించి మాకు ఇజ్జత్ అంతా తీసేస్తున్నారు ఊర్లో, ఎందుకంటే మీరు ఇంతకుముందు ఓపెనింగ్ చేసారు బస్ వస్తలేదు కాబట్టి మీరు దీన్ని వెంటనే మీకు మీరు ఇట్లా చాలా కానటువంటి మంత్రి గారితో చెప్పించి రెండు మూడు రోజుల్లో ఆ బస్ని రిపీట్ చేయించండి. కలెక్షన్ లేకుండా కానీ దింపేయండి సార్, అది మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఎక్కడంక లాస్ అయినా కానీ దీన్ని అడ్జస్ట్మెంట్ చేయండి సార్, ఎందుకంటే మాకు ఇబ్బంది ఇస్తాం. ఇంకోటి విషయము, ఇప్పుడు మా పెద్దలు మాజీ సర్పంచ్ గారు మాట్లాడిన శ్రీపతి రెడ్డి గారు, ఎందుకంటే మా గ్రామానికి కొద్దిగా ఇబ్బందికరం ఉన్నది పరిగి ఎవరోడు అది ఖచ్చితంగా చాలా రోజులకు దాని గురించి ఊరంతా ప్రతి ఒక్కరి దృష్టిలో ఉంది కాబట్టి మీరు ఇక్కడ వచ్చారు కాబట్టి దానికి ఏమైనా ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టి దానికి రోడ్ వేపించుతారని మనం చేస్తూ, ఇంకో విషయము మాకు ఈదిగా దగ్గర రానికి ఇక్కడ 4 లక్షలు అయితే సార్, ఈ ముస్లిం సోదరులకు మాకు ఇబ్బందికరం అవుతున్నది, అది కూడా మీరు ఇక్కడ దాకా రావడం జరిగింది కాబట్టి దాని గురించి దృష్టిలో పెట్టుకొని అది కూడా శాంక్షన్ చేయగలరని మనం చేస్తున్నాం సార్. ఇంకో విషయము పాస్బుక్ల విషయం గురించి కొద్దిగా చాలామంది అదే అడుగుతున్నారు, సార్లు వస్తున్నారు డప్పు కొడితే ఏం కొడితే మా పైసలు ఎప్పుడు వస్తాయి మా బుక్లు ఎప్పుడు వస్తాయని అదే ఆలోచనలు ఉన్నారు. దానికి జర మా ఎమ్మెల్యే సార్ గారికి చెప్తున్నా ఏంటంటే సార్, మీరు జర్రా మోమిన్ క్లాన్కి జర్రా దృష్టి పెట్టి ఒక రూమ్లో కూర్చునే పెట్టి వాళ్ళు మాకు పిలిపించుకొని ఇది చేసేస్తే మా ప్రభుత్వానికి పేరుంటుంది మీకు పేరుంటుంది, మీరు మంచివాళ్ళు కాబట్టి అందరి దృష్టి కాబట్టి జర చేయించి మళ్ళీ చేయించగలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటుంది సార్. దానికి మా బుక్కులు మా పైసలు అన్నీ వచ్చినాయి. వాళ్ళకి ఏమైందంటే ఇప్పుడు మా కాకాని ఉదాహరణ తీసుకుంటే ఆయన 14 ఎకరాల భూమి ఆయన పేరు మీదకి వెళ్ళిపోయింది, ఎక్కడ పోయింది ఆయన భూమే లేదు, ఆయన అమెరికా ఇంకో పాయమన్న వాయ్ భూమి లేదు ఏం లేదు సార్, వాళ్ళకు వేరే వాళ్ళ పేరు మీద పడేది అసలు భూములు చాలా మందికి ఉన్నాయి సార్, ఇటువంటి భూములు అవి కూడా సరి చేయాలని మనం చేస్తున్నాం సార్. సార్ ఇంకో విషయం ఆ బస్ చేస్తే సీరియస్గా తీసుకోండి.
इंका कंपौंड वाल कॉलेज सर इकमक इनका सैड ले दाँ चार एमएलए सर गारी मनक अंदर वी अंदर इक सक्स एमपीटीसी टीम अंदर की मैं सर्पंच मंडल नायक इकड़े ऊर पेदक प्रेस मित्रुक पोली अधिकार सैक्रटरी अंदर की मनस्फूर्ति अभिनंदन अवकाश अंदर की धन्यवाद चलू मुग्चुक सर तनयुड़ केटीआर गारु राष्ट्र आय शाखा निधि का प्रती समस्या मीद दृष्टि मन देश ముఖ్యమైన నేతగా ఎదిగి ఈ రోజు మన రాష్ట్రానికి ఒక ముఖ్య నాయకుడిగా ఎదిగినటువంటి కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఎవరు కూడా ఖర్చు పెట్టుకొని కేకులు గాని హోల్డింగ్లు గాని పెట్టకుండా ఈ రోజు హరితహారం మన తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రతిష్ట తీసుకున్నటువంటి కార్యక్రమానికి మనమందరం కూడా బాసటగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ రోజు మొన్న ఎమ్మెల్యే గారు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మన మండలంలో ఒక గ్రామాన్ని తీసుకోవాలని చెప్తే ఎండిఓ గాని వాళ్ళ యొక్క అధికారులు ఏపీఓ గారు గాని మిగతా అధికారులందరూ కలిసి మోమిన్ కలాన్ గ్రామాన్ని పెడతామని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో ఈ ఈద్గా వద్ద ఎందుకంటే కంపౌండ్ వాల్ ఉంది కాబట్టి ఈద్గాలో చెట్లు పెడితే ఇంకేదైతే మిగిలిపోయిన కంపౌండ్ వాల్ కూడా అడుగుతారు ఇప్పటివరకు అధికారులు మాట్లాడినరు ఏ అవకాశం ఉన్నా ఆ ఈద్గా కంప్లీట్ చేస్తే ఈ చెట్లన్నీ కూడా నిలబడే విధంగా ఉంటుంది అందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటివరకు చెప్పిన పెద్దలు చెప్పిన సమస్యలపైన కూడా మన ఎంఆర్ఓ గారు అధికారులందరూ కూడా మాట్లాడడం జరిగింది తర్వాత ఈ సీసీ రోడ్ ఒకటి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే వస్తుంటే చూసినాం బాగా ఇబ్బందిగా ఉంది మేము అదే విధంగా ఇది ఒక ఫార్మేషన్ రోడ్ కూడా చెప్పిర్రు గతంలోనే కలెక్టర్ గారు రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ లక్నాపూర్ రోడ్ కూడా చెప్పిర్రు అది కూడా దృష్టిలో ఉంది ఖచ్చితంగా ఈ ఫార్మేషన్ రోడ్ కానీ సీసీ రోడ్ కానీ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళి మీ గ్రామ సమస్యలన్నింటినీ కూడా ఎంత వీలైతే అంత తొందరగానే తీర్చడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి మండల నాయకులందరూ కూడా పేరు పేరున గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో చేయడంలో కృషి చేసినటువంటి నాయకులకు మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మనకు ఏది ఉన్నా కూడా ఏ కార్యక్రమాన్ని ఉన్నా కూడా వారి యొక్క సమయాన్ని వెచ్చించి ఈరోజు చిన్నారి విద్యార్థులు ఎంతో చక్కగా ఎందుకంటే పిల్లలు వాళ్ళు పోయి తల్లిదండ్రులకు చెప్పే పరిస్థితి అయ్యా మేము కూడా మొక్కలు నాటుతున్నాం మీరందరూ కూడా మొక్కలు నాటండి అని చెప్పి ఇప్పుడు పెద్దలు చెప్పారు చెట్లుంటే మనకు కోతులు వస్తున్నాయని ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్తున్నారు వానలు వాపస్ రావాలి కోతులు గ్రామాల్లో ఇడిచిపెట్టి చెట్ల మీదకి వెళ్ళాలి ఏదైతే పొలాలు కాకుండా చెట్లు పెంచితే చెట్ల మీదకి వెళ్ళిపోయి పొలాల మీద దృష్టి పడకుండా ఉంటుందని చెప్పి చాలాసార్లు సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఏదైతే కోతుల సమస్య ఉందో ఈ చెట్లు ఒకవేళ ఎక్కువ పెరిగితే కూడా అవి చెట్ల మీదకి వెళ్ళిపోతాయి పంటల మీదకి రాకుండా గ్రామాల మీదకి రాకుండా కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏ అవకాశం ఉన్నా ఇది కూడా మా సొంత గ్రామం అన్నట్టుగా అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారి దృష్టిలో కానీ మంత్రి గారి దృష్టిలో ఏ అవకాశం ఉన్నా మీ గ్రామానికి అభివృద్ధి చేయడంలో ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. వాళ్ళు మంచి ఉద్దేశంతో మంచి పనికి అందరూ కూడా చెట్లు పట్టు నాటడం ప్రారంభించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు అందరికి కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మన ప్రాంతంలో మరి కొన్ని సమస్యలు చెప్పారు. మరి ఎంఆర్ఓ గారికి మీరు మాట్లాడినా అందరికీ పట్ట సర్టిఫికెట్లు ఇచ్చే పరికరం తప్పకుండా జరుగుతుంది. ఇది ఎందుకంటే మనకి సీఎం గారు మన వాళ్ళు రెండు మూడు నాలుగు నెలల లోపల మొత్తం అందరికి కూడా పట్ట సర్టిఫికెట్స్ కరెక్ట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. కనుక కొంత కంప్యూటర్లో కొంత డిలే అవుతుందట. అందరు కూడా తప్పకుండా అందరికి ఇస్తారు. కనుక మనం అంత భయపడే అవసరం లేదు. కొద్ది అమౌంట్ కూడా చాలా ఉంది. తర్వాత వచ్చే కార్యక్రమం ఉంది కనుక తప్పకుండా చేస్తారని చెప్పి మనవి చేస్తూ మరి కోతుల గురించి అడిగారు. కోతుల గురించి మనం చెట్లు ఎక్కువ నడితే అవి అన్నీ మరి అడవిలోకి వెళ్ళిపోతాయి కనుక మనకు వచ్చాయి కనుక అయినా కూడా మన లాస్ట్ టైం చేసినట్లు మనం కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకొచ్చి ఫారెస్ట్ మినిస్టర్ దగ్గర మాట్లాడి నేను ఆయనతో మన అమౌంట్ కూడా తీసుకొస్తాను. 4-5 లక్షలు ఉంటే కూడా అమౌంట్ తీసుకొచ్చి అవన్నీ కూడా సక్రమంగా చేస్తామని చెప్పి మనం చేస్తూ అన్ని సమస్యలు నేను తప్పకుండా తీర్చడానికి ప్రయత్నం చేస్తా. మీరందరూ కూడా మంచి ఉద్దేశంతో మనము గవర్నమెంట్ వచ్చి 4 సంవత్సరాలు అయిపోయింది. 4 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా గ్రామాలు ఎక్కడ కూడా కొట్లాడుకోవడం పడలేదు కనుక చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా మంచి అన్నదమ్ములు తిరిగి మంచిగా ఉండి వేరే పార్టీల విషయాలు మాట్లాడకుండా అందరూ మంచిగా ఉన్నందుకు నిజంగా సంతోషపడుతూ అందరికి కృతజ్ఞత తెలియజేస్తూ మనం అంతా అభివృద్ధి చెందాలి. మనం మన ప్రాంతం వికారాబాద్ జిల్లా ప్రాంతం అంతా కూడా వెనుకబడిన ప్రాంతం. మన ప్రాంతంలో పరిశీలన ఎవరి దగ్గర లేవు కనుక అందరు కొద్దిగా బాధతో ఉన్నారు. కనుక దయచేసి
మనమంత పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు మంచిగా అవుతారు గనుక వాళ్ళు కొనుగోలు చేస్తే మనమంత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది మనమందరం కూడా చెట్లు నాటడానికి అందరం ప్రయత్నం చేస్తే మంచి వర్షాలు పడతాయి గనుక మనకు మంచి పంటలు పండుతాయి గనుక మనమందరం బాగుపడతామని చెప్పి పనిచేస్తూ ఈ సమావేశంలో పాల్గొని ఇంతసేపు కూర్చొని చెట్లు నాట కార్యక్రమంలో పాల్గొని మీరందరూ కూడా మనం మా అందరి కూడా కామె కూర్చొని ఇవన్నీ కూడా ఎంతమంది మాట్లాడిన అందరు విన్నారు కనుక మన ఎండిఓ గారు చాలా మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళ కార్యక్రమాలు అన్నీ కూడా సక్రమంగా చేస్తున్నారు చేస్తారు తప్పకుండా ఎండిఓ చాలా ముఖ్యమైన ప్రాంతం ఎంఆర్ఓ రెండు పోస్టులు చాలా ముఖ్యం మండలిలో ఈ రెండు పోస్టులు మంచిగా ఉంటే అన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి కనుక మనమంతా అభివృద్ధి పాల్చుకోవాలని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ కూడా అరే సరే బస్సు కూడా నాకు తెలియదు మందైందని నేను మాట్లాడి రేపు ఇప్పుడే మాట్లాడతా మాట్లాడి ఆ డిఎం గారితో మాట్లాడి రేపు వచ్చేటట్టు చూస్తాను చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ మంచి ఉద్దేశం మనమంతా మంచిగా మన పిల్లలందరూ బాగా చదివిస్తే మంచి ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు మన ప్రాంతంలో ఒక్కరు కూడా వికారాబాద్ నియోజకవర్గంలో ఒక్కరు కూడా ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఆ మంచి ఆఫీసర్ కాలేదు మనమంతా మంచి ఐఏఎస్ ఆఫీసర్లు పిల్లల నుంచి కావాలని చెప్పి కోరుతూ మనమంతా మంచిగా ఉండాలని చెప్పి కోరుతూ మీరు అందరికీ కృతజ్ఞతలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై.